నాకేందుకు ఈ కష్టాలు, నాకేందుకు ఈ పరిస్థితులు, నేనే ఎందుకు ఇవన్నీ ఎదుర్కోవాలి, నేనేం తప్పు చేశానని ఇటువంటి అనేకమైన ప్రశ్నలు ప్రతిదినం మనం ఎదుర్కొంటూ ఉంటాం కదండి. మనం చూసే అనేక పరిస్థితులు మనలో ఈ ప్రశ్నలు తీసుకొని వస్తూ ఉంటాయి. అటువంటి మనకు దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా అండి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రతి ఒక్కరు చదువుదామా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మరలా చెప్దామా, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. నిజంగానే అండి, సమస్తము సమకూర్చి జరిగించు దేవుడు. మన జీవితంలో ఏదైనా పరిస్థితి అనుమతించాడంటే అది మన మేలు కొరకేనని, దాని ద్వారా మనలో ఉన్న మంచిని తీసుకొని రావాలని, మన జీవితంలో మంచిని చూపించాలని దేవుడు అనుమతించాడని జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా కృతజ్ఞతతో రేపటిని గూర్చిన ధైర్యంతో నిలబడగలుగుతాం. ఒక చిన్న ఉదాహరణ, కొరిటన్ బూమ్ అనే మిషనరీ తన యొక్క సహోదరితో పాటు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్స్కి ఇరుక్కుపోయిన సమయంలో వారు వీరిని తీసుకొని వెళ్ళి చెరలో పెట్టి భయంకరమైన చీకటి గదులు, చలి ప్రదేశము, ఎటు చూసినా చీకటే, వెలుగు కనిపించలేని పరిస్థితుల్లో చాలా చిరాకుగా అనిపించే చిన్న చిన్న పురుగులు వారి యొక్క ప్రిజన్లోకి రావడం, ఆ యొక్క జైలు దగ్గర ఉండడం చూసి చాలా చిరాకు పడుతూ ఉండేది మిషనరీ. ఎందుకు ఇటువంటి పరిస్థితి అని చెప్పి చిరాకు పడుతూ ఏదైనా తిందామన్నా సరే తినలేని పరిస్థితి. ఆ సమయంలో తన చెల్లి అన్నది, అక్క ఈ సమయంలో కూడా దేవుడు మేలు కొరకే దీన్ని అనుమతించాడని మనం నమ్ముదాం అని చెప్పిన సమయంలో ఇద్దరు కూడా విశ్వాసంతో, ప్రభా మేలు కొరకే ఈ చిన్న పురుగులనైనా, ఈ అసహ్యమైన చిరాకు పుట్టించే వాటినైనా నువ్వు అనుమతించావు గనక నీకు స్తోత్రం అని చెప్పారండి. కొంతకాలం తర్వాత వారికి అర్థమైంది, ఆ పురుగులు ఉండటం వల్లనే సాయంకాలం వారి యొక్క బైబిల్ స్టడీకి జర్మన్ సోల్జర్స్ అడ్డు రాకుండా ఆ పురుగుల వల్లే వారు బయట ఉండిపోయేవారంట. జర్మన్ సోల్జర్స్ వీరి దగ్గరకు రాకుండా, వీరికి ఏమాత్రం అడ్డంకు పెట్టకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, వీరి ఆత్మను కాపాడుకోవడానికి వీలైంది. అదేవిధంగా అనేక సార్లు మనకు అర్థం కాదండి, దేవుడు ఈ పరిస్థితిని ఎందుకు అనుమతించాడు, నాకేందుకు ఈ కష్టాలు అని ప్రశ్నిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మన మేలు కొరకే. విశ్వాసం ఉంటే చెప్దామా అండి, ఇది నా మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బీ విత్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.